యేసు ప్రభువారి నామమున మీకు శుభము తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో దేవుని గ్రంథమైన భాగమును తెలియజేస్తుంది, ప్రయాసపడి భారమును మోసుకునేటువంటి వారులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని పాపక్షమాపణ కలిగజేస్తానని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. పిల్లరా, దేవుని గ్రంథము తెలియజేస్తున్నది పరలోకమునకు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు అనగా పరలోకమునకు వెళ్ళరని యేసు క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. పిల్లరా, దేవుని గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నాను, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చుట్టలుగా ఉన్నను, ఇప్పుడైతే అందరిని అంటడము అనగా ఆరు మనుషు పొందు వల్లని ఇక అంతమంది నా మనుషులకు యేసు క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క ఆజ్ఞ అనగా మనుషులందరూ కూడా మారు మనిషి పొందాలని అనగా వారి జీవితాలను మార్చుకోవాలని. చూడండి, ప్రభువారాశించేటువంటిది మనుషుల నుంచి అనగా మారు మనుషు కనుక మనుషులు మారు మనిషి పొందిన కొరకాయ అనగా మనుషులు రక్షణ పొందిన కొరకాయ అనగా మనుషులు విమోచించిన కొరకాయ లేకపోతే మనుషులు నీతి మందులుగా తీర్చిన కొరకాయ దేవాది దేవుడే అనగా పరలోకంలోకొని భూమి మీదకి వచ్చి మన కొరకే మన నిమిత్తమై సరళోకం యొక్క రక్షణార్థమై యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆ కలవరిలో రక్తమందు కూడా కార్చినాడండి. ఆయన మనం చేసిన పాపల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకలు కట్టబడినాయి, ఆయన కాళ్ళలో మేకలు కట్టబడినాయి, ఆయన తలలో అనగా ములకిడం పెట్టబడింది, ఆయన పక్కలో బలిపడి పొడబడింది. పిల్లరా, శరీరమంతా కూడా కొడగబలే ఏ పాపం చేసిన వాడుగా ఉన్నాడని లేకపోతే ఎందు నిమిత్తం ఆ రీతిగా ఆయన అంతగా చిత్రహింసలకి గురైతే వచ్చినాడు. పిల్లరా, మనల్ని ప్రేమించి అనగా మనం పొందవలసిన శిక్షని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఆ కనబట్టి ఆయన అంటారు ప్రేమగల దేవుడని, దేవుడు ప్రేమ స్వరూపని, దేవలోకమును ప్రేమించినని గ్రంథములు మనం చూడగలుగుతారు. ఇలాంటి ప్రేమగల దేవుని క్రీడ ఉదయకాల ప్రకటిస్తుందిగా, దయచేసి అంగీకరించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందు నిమిత్తమే యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. పిల్లరా, యేసు క్రీస్తుని ఎరగకపోతే యేసు క్రీస్తుని అంగీకరించకపోతే ఆయన మందు విశ్వాసం ఉంచకపోతే అనగా నిరంతరము జీవించ